ప్రియమైన సజీవ ప్రేమ టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని గురించి కొద్ది మాటలు చెప్పే ధన్యత దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రములు. టుడే ఆల్సో ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అబౌట్ ద అనదర్ టాపిక్ ఈజ్ లవ్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ నేమ్ ఏంటి అంటే ప్రేమ. ప్రేమ గురించి మనందరికీ తెలుసు కదండి, ప్రేమ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్, అది ఎంతో విలువైనది. ఇట్ ఈస్ వెరీ స్పెషల్, అది ఎంతో ప్రత్యేకమైనది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్, మరియు మన జీవితంలో అది ఒక భాగమే. అండ్ వాట్ ఈస్ లవ్, ప్రేమ అంటే ఏంటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఎడల, లవ్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ద అదర్ పర్సన్ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఓన్. నీ సొంత సంతోషము కంటే, నీ సొంత ఇష్టము కంటే ఇతరుల సంతోషాన్ని నీవు ప్రాముఖ్యంగా ఎంచడాన్నే ప్రేమ అని అంటారండి. అండ్ ఎవ్రీ పర్సన్ వాంట్స్ లవ్, మరియు ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి కదండి. బికాస్ వితౌట్ లవ్ వి కాంట్ లివ్ హ్యాపీలీ ఇన్ దిస్ వరల్డ్. ప్రేమ లేనిదే మనం ఈ లోకంలో సంతోషంగా జీవించలేం గనుక. దట్స్ వై వి ఆల్ ఆర్ లవింగ్ అవర్ పేరెంట్స్, చిల్డ్రన్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, ఫ్రెండ్స్ అండ్ సో ఆన్. అందును బట్టే మనం మన తల్లిదండ్రులనంటూ, బిడ్డలనంటూ, ఇరుగు పొరుగు వారిని అంటూ, కుటుంబ సభ్యులనంటూ, స్నేహితులనంటూ ప్రేమిస్తూ ఉంటున్నాం. బట్ లిసన్ వన్ థింగ్, దీస్ పర్సన్స్ ఆర్ సమ్టైమ్స్ లవ్స్ యూ అండ్ సమ్టైమ్స్ హేట్స్ యూ. ఈ వ్యక్తులు కొన్ని కొన్ని సమయాల్లో నిన్ను ప్రేమిస్తారు, కొన్ని కొన్ని సమయాల్లో ద్వేషిస్తారు, కొన్ని కొన్ని సమయాల్లో నీకు దగ్గరగా ఉంటారు, కొన్ని కొన్నిసార్లు నీకు దూరంగా ఉంటారు, కొన్ని కొన్నిసార్లు కావాలి అంటారు, కొన్ని కొన్నిసార్లు వద్దు అంటారు. దిస్ టైప్ ఆఫ్ లవ్ ఇస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఇటువంటి రకం కలిగిన ప్రేమ ఈ లోకంలో ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నాట్ ఓన్లీ దాట్, అంత మాత్రమే కాదు, అండ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లవ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. మరియు చాలా రకాల ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయండి. బట్ ఇన్ ప్రెసెంట్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ 3 types of loves. కానీ సమయమందు నేను మీతో 3 రకాల ప్రేమల గురించి డిస్కస్ చేయాలని ఆశపడుతున్నానండి. ద ఫస్ట్ లవ్ ఈజ్ సెల్ఫిష్ లవ్. మొదటి ప్రేమ ఏంటి అంటే స్వార్థపూరితమైన ప్రేమ. అంటే ఇతరుల నుంచి ఏదో ఆశించి ప్రేమించే ప్రేమను స్వార్థపూరితమైన ప్రేమ అని అంటారండి. లైక్ వారికున్న ధనాన్ని బట్టో, వారికున్న అందచందాలను బట్టో, వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టో ప్రేమించే ప్రేమను స్వార్థపూరితమైన ప్రేమ అని అంటారండి. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ ఇఫ్ లవ్, అయితే అన్న రకం కలిగిన ప్రేమ. అంటే ఇఫ్ యు లవ్ మీ దెన్ ఐ విల్ లవ్ యూ, ఇఫ్ యు హేట్స్ మీ దెన్ ఐ విల్ డెఫినెట్లీ హేట్స్ యూ. నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు నన్ను ద్వేషిస్తున్నావా, అయితే నేను ఖచ్చితంగా ద్వేషిస్తాను అన్నదే 2 రకం కలిగిన ప్రేమ. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను అన్నదే 3 రకం కలిగిన ప్రేమ. అంటే నువ్వు చెడు వ్యక్తివైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు మంచి వ్యక్తివైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు సంతోషంలో ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను, దుఃఖంలో చింతిస్తున్నప్పటికీ విడువక ప్రేమిస్తాను అన్న ప్రేమే ఎడబాయిని ప్రేమ, నిత్యము ఉండే ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. నేను చెప్పాను కదండి, ఆయన ప్రేమ నిత్యము నిలిచి ఉండే ప్రేమ, ఆయన ప్రేమ ఎడబాయని ప్రేమ. నువ్వు మంచి వ్యక్తివైనప్పటికీ, నువ్వు చెడు వ్యక్తివైనప్పటికీ నిన్ను ప్రేమించే ప్రేమే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ.
నువ్వు సంతోషంలో ఉన్నప్పటికీ, దుఃఖంలో చింతిస్తూ రోధిస్తున్నప్పటికీ నిన్ను విడువక ప్రేమించే ప్రేమే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ, ప్రేమించకపోయినప్పటికీ నిన్ను బహుగా ప్రేమించే ప్రేమే నా ప్రభు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. నేను చెప్పాను కదండి, ఈ లోక ప్రేమ స్వార్థపూరితమైనది, ఈ లోక ప్రేమ అల్పకాలమైనది, కొద్ది కాలమే ఉండేది, లాభం కోరేది. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటీ ఈజ్ నాట్ పర్మనెంట్, అందము శాశ్వతమైనది కాదు. పాపులారిటీ ఈజ్ నాట్ పర్మనెంట్, పేరు ప్రఖ్యాతులు శాశ్వతమైనవి కావు. ప్రాపర్టీ ఈజ్ నాట్ పర్మనెంట్, ఆస్తి అంతస్తులు ఎంత మాత్రము శాశ్వతమైనవి కావు. బట్ హూ ఇస్ పర్మనెంట్, హూస్ లవ్ ఇస్ పర్మనెంట్, ఎవరు శాశ్వతమైన వారు, ఎవరి ప్రేమ శాశ్వతమైనది అంటే ఓన్లీ జీసస్ ఇస్ పర్మనెంట్. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే శాశ్వతమైన వాడు. ఓన్లీ గాడ్స్ కింగ్డమ్ ఇస్ పర్మనెంట్, కేవలం దేవుని రాజ్యము మాత్రమే శాశ్వతమైనది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, జీసస్ లవ్ ఇస్ పర్మనెంట్, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. అందుకే ఆ ప్రభువైన యేసుక్రీస్తే బైబుల్లో మన కొరకు ఈ విధంగా సెలవిస్తున్నాడండి. యిర్మీయా గ్రంథం 31:3 ప్రకారం, మై లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లవ్, నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిస్తున్నాడండి. అంతేకాదు, 1 పత్రిక 4:10 ప్రకారం, నీవు నన్ను ప్రేమించదేమని కాదు కానీ నేనే నిన్ను ముందుగా ప్రేమించి తిని అని దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మనకే సెలవిస్తున్నాడండి. ఎస్, జీసస్ ఫస్ట్ లవ్ హాస్ విత్ హిస్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తే మనలను ముందుగా ప్రేమించాడు. ఆయనే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా, రోమియోలకు రాసిన 5:5 ప్రకారం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, క్రీస్తు మన కొరకు మరణించాను. మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన దోషముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను వెతికి రక్షించడం కొరకు ఆ దేవాతి దేవుడు మన స్థానంలో మన కొరకు మన శిక్షను భరించాడు. ఎన్నో గాయాలు, ఎన్నో నిందలు, ఎన్నో అపహాస్యాలు పొందాడు. అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని ధారాళంగా నీ కొరకు నా కొరకు కార్చాడు. నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువు మీద ఘోర శ్రమను అనుభవించాడు. తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు. నిజమే, ఆయన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, ఆయన ప్రేమ మనలను క్షమించిన ప్రేమ, ఆయన ప్రేమ మన కొరకు రక్తం కార్చిన ప్రేమ, గాయాలు పొందిన ప్రేమ, దెబ్బలు నొందిన ప్రేమ, రక్షించడం కొరకు ఘోరంగా మరణించిన ప్రేమ, తన ప్రాణాన్ని సైతం పెట్టిన ప్రేమ, చివరిగా చెప్పాలంటే ఆయన ప్రేమ సత్యమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. అది ఎవరో ప్రేమ కాదు, నీ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. సో అటువంటి ఆ గొప్ప ప్రేమికును, అటువంటి ఆ గొప్ప ప్రేమికుడిని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు మై డియర్ ఫ్రెండ్? లిజన్ వన్ థింగ్, జీసస్ లవ్స్ యూ సో మచ్. యేసుక్రీస్తు నిన్ను ఎంతగానో ప్రేమించున్నాడు. హీ వాంట్స్ యూ, ఆయనకి నీవు కావాలి. హీ వాంట్స్ యువర్ లైఫ్, ఆయనకి నీ జీవితం కావాలి. హీ వాంట్స్ యువర్ లవ్, ఆయనకి నీ ప్రేమ కావాలి. దట్స్ వై హీ డైడ్ ఫర్ యూ, అందునిమిత్తమే ఆయన నీ కొరకు మరణించాడు. దట్స్ వై హీ సేవ్డ్ యువర్ లైఫ్, అందునిమిత్తమే ఆయన నిన్ను నీ జీవితాన్ని రక్షించాడు.
సో ఈ క్షణమందే గ్రహించు యేసయ్య ప్రేమను, రుచించు ఈ క్షణమందే ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నించు, ఈ క్షణమందే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. మరి ముఖ్యంగా ఈ లోక ప్రేమ కన్నా దేవుని ప్రేమ మిన్నా అని గుర్తించు. అటువంటి దేవుడిచ్చే గొప్ప ఫలభరితమైన జీవితాన్ని నీ జీవితాంతం ఆస్వాదించు. సో అటువంటి ఆ గొప్ప ప్రేమను మరియు ఫలభరితమైన జీవితమును, మరి ముఖ్యంగా అటువంటి గొప్ప ప్రేమికుడిని నీ జీవితంలో ఈ క్షణమందే నీవు అంగీకరించునుగాక. అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ.